హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ హోమ్ రెసిపీస్. నేను పుష్ప. ఈరోజు వీడియో మా నైబర్హుడ్లో ఉన్న ఫ్రూట్ ట్రీస్ చూపించబోతున్నాను. ఇవి మా ఇంటి చుట్టుపక్కల చాలా డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయండి. వాటిల్లో కొన్ని ట్రీస్ మీకు చూపించబోతున్నాను. ఈ చెట్టు వచ్చేసి పియర్ ట్రీ. ఇది పేర్ ఫ్రూట్, చాలా బాగుంటుంది. ఇది పచ్చిగా ఉన్నప్పుడు బాగుంటుంది, తర్వాత పండిన తర్వాత కూడా బాగుంటుంది. మన జాంకాయ ఉంటుంది కదా, అలాగా పచ్చిది బాగుంటుంది, తర్వాత పండిన తర్వాత కూడా బాగుంటుంది. కొంచెం టేస్ట్ కూడా మనకి జాంకాయకి దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది, అంటే సీడ్స్ ఉండవు. ఇది దీంట్లో సీడ్స్ ఎలా అంటే మన యాపిల్లో ఉన్నట్టు ఉంటాయి. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా చూడండి, పండిన తర్వాత ఇలా ఉంటుంది. మీకు ఐడియా కోసం అని చెప్పి ఫోటో పెట్టాను. ఈ చెట్టు వచ్చేసి ఏషియన్ పేరు. ఇది టేస్ట్ దానికి దీనికి ఆ పేరుకి ఈ ఏషియన్ పేరుకి టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఈ ఏషియన్ పేరు అయితే మనకి కొంచెం చీమరెగ్గాలు ఉంటాయి కదా, అలా ఉంటుంది టేస్ట్. చూడండి, ఇలా ఉంటుంది రెడీ అయిన తర్వాత. ఈ చెట్టు వచ్చేసి పర్సిమన్ చెట్టు అండి. ఇది పర్సిమన్ ఫ్రూట్. ఇది కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఈ పర్సిమన్ వచ్చేసి మనకి అన్ని ఫ్రూట్స్ కన్నా డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. వేరే ఫ్రూట్స్కి దేనికి దగ్గరగా ఉండదన్నమాట, డిస్క్రైబ్ చేయడానికి కూడా. ఈ ఫ్రూట్ ఇంకా రెడీ అవ్వలేదు, ఇది గ్రీన్గా ఉంది. ఇప్పుడు మనకి పండిందంటే తినడానికి రెడీ అయినప్పుడు ఆరెంజ్ కలర్లో ఉంటుంది. చూడండి, రెడీ అయితే ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి యాపిల్ ట్రీ. Thank you.
చూడండి యాపిల్, ఇది ఇంకా మంచి కలర్ వచ్చింది. ఈ చెట్టు వచ్చేసి పీచెస్. ఇది పీచ్ ఫ్రూట్, చాలా బాగుంటుంది. ఇది వైట్ది, నెక్టర్ పీచ్ అంటారు దీన్ని. ఇందులో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. ఇది ఇలా ఉంటుంది ఫ్రూట్. చూసారు కదా, అది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.